స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యాప్ మీద బీజేపీ గెలుపు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు నెగ్గేసింది ఢిల్లీలో తమ ప్రత్యర్థి యాప్ అధికారం చలాయిస్తోంది దాంతో బీజేపీ అధికారాలను పరిమితం చేసేందుకు తీసుకొచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు రాజ్యసభలో కూడా నెగ్గేసింది అనూహ్యమైన మద్దతుతో ఈ బిల్లు పెద్దల సభ ఆమోదం పొందటంతో ఇక ఢిల్లీలో యాప్ అధికారాలను కత్తిరపడనుంది ఈ బిల్లుకు రాజ్యసభలో అనుకూలంగా నూట ముప్పై ఒక్క మంది ఎంపీలు ఓటేశారు వ్యతిరేకంగా నూట రెండు మంది ఓటేశారు దీంతో బిల్లు నెగ్గినట్లుగా చైర్మన్ ప్రకటించారు ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తామని తొందరలోనే చట్టంగా మారుతోందని హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం విశేషం ఇదిలా ఉంటే ఈ బిల్లుకు బీజేపీ సహా ఎన్డీఏ మిత్రులకు తొమ్మిది మంది ఎంపీలు కలిగిన వైసీపీ ఒక్క ఎంపీ కలిగిన టీడీపీ కూడా మద్దతు ఇవ్వటం విశేషం ఏపీలో రాజకీయ ప్రత్యర్థులుగా నిత్యం ఘర్షణ పడుతున్న ఈ రెండు పార్టీలు ఢిల్లీలో మాత్రం బీజేపీ బిల్లులకు మద్దతు ఇస్తూ ఒక్కటిగా ఉండటం గమనార్హం ఇక పొరుగున ఉన్న ఒడిశాలోని బిజూ జనతా కూడా బిల్లుకు మద్దతు ఇవ్వటం మరో అనుకుంటే యూపీకి చెందిన బీఎస్పీ కూడా బిల్లుకు మద్దతు ప్రకటించి విపక్షాలను షాక్ కి గురిచేసింది ఇదంతా బీజేపీ రాజకీయ చాతుర్యం అనుకోవాల్సిందే మరోవైపు చూస్తే బీజేపీకి సొంతంగా రాజ్యసభలో బలం వంద కంటే తక్కువే ఇక మిత్రులు కలుపుకున్న నూట ఇరవై మెజారిటీకి చాలా ఓట్ల దూర ఉండిపోతుంది ఆ కీలక సమయంలో తొమ్మిది మంది వైసీపీ ఎంపీల మద్దతు నిజంగా అమృత ప్రాయంగా మారింది అనుకోవాలి అలాగే మరో తొమ్మిది మంది ఎంపీలు ఉన్నా బిజు జనతాదళ్ మద్దతు కూడా కలిసి వచ్చింది దీంతో బిల్లు నెగ్గడానికి అవసరమైన నూట ఇరవై ఒక్క ఓట్ల కంటే అదనంగా పది ఓట్లు బీజేపీకి రావటం విశేషం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వేళ ఏపీలో తిరిగి చంద్రబాబుకు అనుకూలంగా ప్రచారం నిర్వహించారు బాబుకు మంచి దోస్త్ అయినా కాని టీడీపీ బీజేపీకే మద్దతు ఇచ్చి యాప్ అధికారాలకు కత్తెరవేసే పనిలో సాయపడింది ఇదే రాజకీయం అనుకోవాలి ఇక వైసీపీ విషయంలో యాప్ కి ఆశలేమీ లేవు చర్చలు కూడా జరిపింది లేదు దాంతో వైసీపీ ఓట్లు ఖచ్చితంగా బీజేపీ బిల్లుకే అని అంతా భావించారు మొదట్లో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకి యాంటీగా మాట్లాడిన బిజు జనతాదళ్ లాస్ట్ కి బీజేపీకి మద్దతు ఇవ్వటం అనూహ్యమే తొమ్మిది మంది కలిగిన బిజు జనతా మద్దతు లేకపోతే బిల్లుకు కొంత ఇబ్బంది కలిగేదని అంటున్నారు ఇక యాప్ ఏమి చేయాలన్నా ఢిల్లీలో ఈ చట్టం ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ తో ఏర్పాటు చేసే సూపర్ పవర్ బాడీ నాయకత్వం నిర్ణయంతోనే అని అంటున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఊరికి సంబంధించిన సమస్యలను ఇతర వార్తలను నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫోరైట్ వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం